అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడానికని నన్ను శైలజ గారిని, రాగిణిని మమ్మల్ని పిలిచారు. చాలా సంతోషం. ఈ అమ్మవారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ జాతరలో పాల్గొనే అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను శైలజ గారు తప్పకుండా రావాల్సిందే అని అన్నప్పుడు, అంటే మేము చాలా క్లోజ్గా ఉంటాము, ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన వాళ్ళం. నేను ఏదైనా అడిగి చెప్తే నవ్వనటం చాలా తక్కువ. అసలు అయితే రావడానికి వీలు పడదు, కానీ సరే అన్నాను. ఓ టైం చెప్పారు, సరే అన్నాను. నేను మనసులో అనుకున్నాను, ఏమైనా కానీ 7 గంటలకు కారు ఎక్కాల్సిందే, 7 లోపలనే షూటింగ్ అయిపోవాలి. ఇక్కడ పెద్ద కాంబినేషను, నేను ఇక్కడ 8:30కి ఉండాలి అని అన్నా. అన్నట్టుగానే కరెక్ట్గా 8:09 దాకా ఉన్న షూటింగు 10 నిమిషాల దాకా 7కి అయిపోయింది. అదే చెప్తున్నా. అక్కడి నుండి బయలుదేరాలనుకున్న టైంకు బయలుదేరినా, 8:30కి ఇక్కడ ఉండాలనుకున్న 8:30కి ఇక్కడ ఉన్నా, అంటే ఖచ్చితంగా అమ్మవారే పిలుచుకున్నట్టు లెక్క. కనుక నేను నా జన్మ ధన్యము, ఆ అమ్మగారి ఆశీస్సులు బెండుగా నాకున్నాయి, మా వాళ్ళందరికీ ఉన్నాయని కోరుకుంటున్నా. మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఈ అమ్మవారి ఈ ఆలయ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. సంవత్సరం నేను మీ అందరి దగ్గరికి రావడం, ఈ అవకాశాన్ని కల్పించిన గుండె సీను గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంత అతిరథ మహారాజులను ఇక్కడికి తీసుకొని వస్తున్నాను నేను. సో ఈ అదృష్టం అంతా ప్రజలది కాదు, నాకు ఇక్కడ దయ చూపించిన అమ్మవారిది. గుండె సీను గారు ఇక్కడ కార్యకర్తగా ఉండడం నా అదృష్టం, మన అదృష్టం అమ్మవారు ఇక్కడ ఉండడం. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అన్ని మంచిగా జరుగుతాయి. ముందుగా బోనాలు శుభాకాంక్షలు అండి. శ్రీనివాస్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను, ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచారు. అలాగే శైలజమ్మ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పురాణ పూలు అందరినీ అమ్మవారి ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడు పండుగలన్నీ జరుపుకోవాలని, అందరూ చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.